కొత్తిమీరను సాధారణంగా వివిధ ఆహార పదార్థాల తయారీలో మరియు గార్నిష్కు ఉపయోగిస్తాం. అయితే ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనది. కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. కొత్తిమీర తింటే ఐరన్ కూడా లభిస్తుంది. ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. కొత్తిమీర మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలను ఆకుకూరలు అందిస్తాయి. ముఖ్యంగా కొత్తిమీర గురించి చెప్పుకుంటే, కొత్తిమీర అన్ని వంటకాల్లో ఉపయోగిస్తారు. కొత్తిమీర వాసన అద్భుతంగా ఉండటమే కాకుండా కొత్తిమీర వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. కానీ కొంతమంది కొత్తిమీర ఆకులను మాత్రమే వాడుకుని కాడలు పనికిరావని వాటిని పడేస్తుంటారు. అందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. కొత్తిమీరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరలో పోషకాలు, ఔషధ విలువలు అనేకం. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తిమీర మన శరీరంలో రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కొత్తిమీరలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, జీర్ణశక్తిని పెంచుతాయి, మెటబాలిజం పెరుగుతుంది, మలబద్ధకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి, ఆకలి నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా చాలా తోడ్పడుతుంది. కొత్తిమీర అందరం కూడా ఎక్కువగా మామూలుగా జస్ట్ పైనుంచి గార్నిష్ చేయడానికి వాడుతూ ఉంటాం కదా, బట్ అది మాత్రమే కాదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఎన్నో డిషెస్ ఫేమస్ అయిన ఏంటి, లెమన్ కొరియాండర్ సూప్ అని చెప్పేసి, లేదా చాలా మంది ఓన్లీ కొత్తిమీర సూప్ చేసుకోవడం కానీ, కొత్తిమీర జ్యూస్ చేసుకోవడం కానీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు అంటే జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే కాదు, దాని హెల్త్ బెనిఫిట్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకు అంటే కొత్తిమీరలో మెయిన్గా బీ6 వైటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ బీ6 వైటమిన్ కూడా చాలా మటుకు మన ఫుడ్స్ నుంచి వచ్చే ఈ బీ6 వైటమిన్ చాలా తక్కువ అనమాట. అందుకని కొత్తిమీర చాలా ఎక్కువ ఇంపార్టెన్స్. అండ్ అది మాత్రమే కాదు, ఈ బీ6 వైటమిన్ మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎన్నో బాడీలో అంటే సిస్టమ్ కొన్ని ఏవైతే ప్రాసెస్ ఉంటాయో అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి చాలా అవసరం ఈ వైటమిన్. అందుకనే బీ6 వైటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలని చెప్తూ ఉంటాము. అది మాత్రమే కాదు, హెమోగ్లోబిన్ ఫార్మేషన్ కూడా ఒక విధంగా మనకి చాలా సహాయపడుతుంది. అండ్ అది మాత్రమే కాదు, ఇంపార్టెంట్ గా ఏంటి అంటే ఈ బ్లడ్ వెసల్స్ చాలా ఇంపార్టెంట్, ఈ బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇలా రక్త ప్రసరణ సరిగ్గా జరగాలి అంటే మాత్రం కొత్తిమీర మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అది మాత్రమే కాదు, బీపీ కంట్రోల్ కూడా బాగా అవుతుంది. జనరల్ గా ఏంటి అంటే ఈ ఆకులో పొటాషియం కంటెంట్ చక్కగా ఉంటుంది. అది మాత్రమే కాదు, ఒక డయూరిటిక్ లాగా కూడా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట కొత్తిమీర. కొత్తిమీర గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. రోజు కొత్తిమీర తినటం వల్ల అధిక రక్తపోటును, చెడు కొవ్వును తగ్గించి గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. కొత్తిమీర కాడల్లో సిట్రోనెలోల్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో సూక్ష్మజీవుల పెరుగుదలతో పోరాడటానికి, అల్సర్లకు చికిత్స చేసే గొప్ప క్రిమినాశకంగా ఉపయోగపడుతుంది. ఎండలో ఎక్కువగా తిరిగే వారి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో దోహదపడతాయి. కొత్తిమీర చాలా యాంటీఆక్సిడెంట్ ని కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్స్ కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది. కొత్తిమీరలో పోషకాలతో పాటు ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల అది ఎనీమియాను తగ్గిస్తుంది. కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. కనుక కొత్తిమీర కాడల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సోడియం బయటికి వెళ్ళాలంటే కొత్తిమీర చక్కగా ఇంక్లూడ్ చేసుకోండి ఫుడ్లో. దాని విధంగా మనకి ఈ సోడియం బయటికి వెళ్ళిపోయి హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్స్ కూడా మనకి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో కొత్తిమీర ఆరోగ్యానికి మంచిది, ఎస్పెషలీ హార్ట్ హెల్త్కి మంచిదని చెప్తూ ఉంటాం కదా. అలా అని చెప్పేసి పచ్చి కొత్తిమీర ఎక్కువగా తినేసాలని కాదు, ఫుడ్ ఎప్పుడు కూడా మనకి ఎంత కావాలో అంత మాత్రమే తినాలి. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క ఫుడ్ గ్రూప్ బట్టి మనం తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొత్తిమీరకి వచ్చేటప్పటికి పచ్చి కొత్తిమీర జ్యూస్ లాగా చేసుకుని తాగేసేస్తే మన హార్ట్ హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి అలా అనుకోకూడదన్నమాట. ఏ ఫుడ్ ఎలా తీసుకోవాలో దాని ప్రకారంగానే తీసుకోవాలి. సో కుక్ చేసి అంటే మరీ ఎక్కువ ఫ్రై చేసి అలా కాకుండా ఇప్పుడు పచ్చడిలాగా మనం ఎక్కువగా తీసుకోవచ్చు. సో పచ్చడిలాగా ఎక్కువ తీసుకోవాలంటే నూనెలో బాగా వేయించేసుకోవాలని కాదు, అది ఒక ఆప్షన్ మాత్రమే. సో అందుకని అలా కాకుండా ఎక్కువ మట్టి ఇసుక కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళల్లో బాగా సోక్ చేసి నీట్గా క్లీన్ చేసి మాత్రమే
మాత్రమే కొత్తిమీర ఎక్కువ అమౌంట్లో వేసుకోవాలి కూరల్లో అనుకుంటే మాత్రం ఇలా నీట్గా క్లీన్ చేసుకుని తీసుకోండి, చాలా మంచిది. సాలడ్లో అలా కూడా వేసుకోవచ్చు, మామూలుగా కొత్తిమీర పార్స్లీ ఇలా కూడా వేసుకుంటూ ఉంటాం కదా, సో సాలడ్లో కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. కాకపోతే అదే చెప్తున్నాను కదా, పచ్చిగా తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, క్వాంటిటీ మరీ ఎక్కువగా వేసేసి తీసుకోకుండా మనకి ఎంత కావాలో ఒక టేబుల్ స్పూన్ కానీ అలా ఆకులు అలా తీసుకుని వేసుకుంటామంటే సరిపోతుంది. కొత్తిమీర నిత్యం ఆహారంలో వాడటం వల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటు పలు రోగాల నియంత్రణకు ఉపకరిస్తుంది. కొత్తిమీరలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో లభించే విటమిన్ కే అల్జీమస్ వ్యాధి చికిత్సకు, గాయాలైనప్పుడు త్వరగా రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు విరుగుడుగా పనిచేయటంతో పాటు కాలేయాన్ని మెరుగుపరుస్తుంది, అతిసారాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియకు అవసరమైన బోర్నియోల్, లినయోళ్లు కొత్తిమీరలో పుష్కలం. ఈ ఆకుల్లో కొలెస్ట్రాల్ ఉండదు, పీచు పదార్థం ఎక్కువ. దీంతో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొవ్వులను పెంచడానికి దోహదపడుతుంది. నోటిలో నాలుకపై వచ్చే పూతలను నయం చేసే యాంటీసెప్టిక్ లక్షణాలు ఈ ఆకుల సొంతం. నోటి దుర్వాసనను కొత్తిమీర దూరం చేస్తుంది. కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటి పెరట్లోనో, బాల్కనీలో, కుండీలోనో కొత్తిమీరను ఈజీగా పెంచవచ్చు. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా కొత్తిమీరను మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోండి.